ఫుట్బాల్ స్టూడెంట్స్ మనం టూ మాస్ క్వశ్చన్స్ గురించి మొక్కల్లో రవాణాలో టూ మాస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మనం ఏమేమి క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం? నీట్ సెకండ్ గురించి, ప్లస్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫోర్ ఇన్లు అంటే ఏమిటి, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి విస్తరణ ద్రవాంశాల మధ్య తేడా, ఫిఫ్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎపోక్లాస్ట్ అండ్ సింప్లాస్ట్ అంటే ఏమిటి, ఎపోక్లాస్ట్ అంటే ఏంటి, సింప్లాస్ట్ అంటే ఏమిటి, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి బాష్పోత్సేకానికి బిందు స్రావానికి మధ్య భేదం ఏమిటి. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ రిపీట్ చేసుకుందాం. మరి క్వశ్చన్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందాం. అసలు ఫోర్ ఇన్లు అంటే ఏమిటి, అది ఏ విస్తరణ చర్యలో వాటి పాత్ర ఏంటి, అంటే విస్తరణ చర్యలో వాటి యొక్క పాత్ర ఏంటి, ఫోర్ ఇన్ల యొక్క పాత్ర ఏంటి. అంటే ఫోర్ ఇన్లు అంటే ఎక్కడ ఉంటాయి మనకి, ప్లాస్టిడ్లు, మైటోకాండ్రియా అండ్ బ్యాక్టీరియంలు. ఎక్కడ ఉంటాయి మనకి, ఇవి లోపల ఉంటే బయట ఉంటాయా, వెలుపలతో చుల్ల ఉండే ప్రోటీన్లు అనమాట. ఇవి ఏంటి మనకి, ఇవి బ్యాక్టీరియాలు, మైటోకాండ్రియాలు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి మనకి, ఎక్కడుంటే వెలుపలతో చుల్ల ఉండే ప్రోటీన్లు. ఇవి ఎక్కడ ఏ సైజులు ఉంటాయి మనకి, ఇవి పెద్ద పరిమాణంలో ఉన్న సైజు నుంచి ఎక్కడికి వెళ్తాయి మనకి, ఇవి పెద్ద సైజులో ఉన్న పరిమాణంలో ఏర్పరిచి చిన్న సైజులో ఉన్న పరిమాణ అణువుల్ని ఏం చేస్తే వాటి గుండా ఇవి మనకి ప్రయాణించడానికి అనుమతిస్తాయి అన్నమాట. ఫోరిన్ దేనికి అనుమతిస్తే, వాటి యొక్క పాత్ర ఏంటి, పెద్ద సైజులో పెద్ద పరిమాణంలో ఉన్న రంధ్రాలన్నీ కూడా ఏర్పరిచి చిన్న సైజు ప్రోటీన్లతో వాటి యొక్క పరిమాణాన్ని గల వాటి యొక్క పరిమాణం గల అణువులను ఏం చేస్తే మనకి ప్రయాణించడానికి అనుమతిస్తాయి అన్నమాట వాటి యొక్క పాత్ర. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నీటి శకం నిర్వచించండి. నీటి శకం అంటే ఏంటి మనకి, నీటి శకం అంటే దాని యొక్క విలువ కూడా అడిగాడు. నీటి శకం అంటే ఏంటి, శుద్ధమైన నీటికి వాటి యొక్క విలువ ఎంత అని అడిగాడు. నీటి శకం విలువ ఎంత, నీటి శకం విలువ ఎంత అని మనకి నీటి శకం నిర్వచించండి అంటే ఒక ద్రావణంలో ఉన్న నీటికి శుద్ధ జలంలో ఉన్న నీటికి మధ్య తేడా. అంటే ఒక ద్రావణంలో ఉన్న నీటికి శుద్ధ జలంలో ఉన్న నీటికి మధ్య తేడా అంటే వాటి యొక్క రసాయన శకం. రసాయన శకం అంటే ఏంటి మనకి, దాని యొక్క గతి శక్తి లేదా శాశ్వత శక్తి అని కూడా అంటే రెండింటి మధ్య ఉండే తేడా అని ఏమంటారు మనకి, నీటి శకంగా నిర్వచిస్తారు. దీన్ని దేంతో చూస్తారు, నీటి శకం అని పైతో చూపిస్తారు. వాటి యొక్క ప్రమాణాలు దేంతో వ్యక్తీకరిస్తారంటే పాస్కల్స్తో వ్యక్తీకరిస్తారు. దేంతో వ్యక్తీకరిస్తారు, పాస్కల్స్తో వ్యక్తీకరిస్తారు. వీటి యొక్క విలువ, నీటి శకం విలువ ఎంత, శుద్ధమైన నీటి కొన్న విలువ ఎంత, నీటి శకం విలువ ఎంత అన్నప్పుడు మనం దాన్ని ఎంత చూపిస్తామంటే సున్నాతో చూపిస్తాం. ఎంత మనకి, దాని యొక్క విలువ జీరోతో చూపిస్తాం. దేంతో చూస్తాం, సున్నాతో చూపిస్తాం దాని యొక్క విలువ, నీటి శకం విలువని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విసరణ ద్రవాభిసరణ మధ్య తేడా. విసరణ అంటే ఏంటి, ఒక పదార్థంలో ఉన్న అణువులు అధిక గాఢత నుంచి అల్ప గాఢతకి తక్కువ గాఢత గల ప్రాంతానికి ఎలా చెలిస్తాయి అని చెప్పాను మనకి, ఇవి దిశారహితంగా చెలిస్తాయి. ఎలా చెలిస్తే మనకి ఇవి దిశారహితంగా చెలించే ప్రక్రియ, ప్రక్రియను ఏమంటారు మనకి, విసరణ అంటారు. అంటే ఒక పదార్థ అణువులు అధిక గాఢత శక్తి నుంచి అంత తక్కువ గాఢత శక్తి వరకు ప్రాంతం అంటే ఒక ప్రాంతం అంటే అధిక గాఢ శక్తి నుంచి తక్కువ గాఢ శక్తికి వెళ్ళే ప్రాంతాన్ని అవి ఎలా చెల్లిస్తే మనకి, దిశారహితంగా చెలించే ప్రక్రియను ఏమంటారు మనకి, విసరణ అంటారు. మళ్ళీ ఇందులో ఎక్కడ ద్రవాభిసరణ అంటే మనకి ఒక భేదక పారగమ్య త్వచం నుంచి లేదా అర్ధ పారగమ్య త్వచం నుంచి నీరు అనేది, వాటర్ ఇక్కడ ఏమవుతుంది మనకి, నీరు అనేది ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి ప్రవహించే ప్రక్రియని, అంటే ఒక ప్రాంతం నుంచి నీరు అనేది వేరొక ప్రాంతానికి ప్రవహించే ప్రక్రియని ఏమంటారు మనకి, ద్రవాభిసరణ అంటది. దేని ద్వారా అయితే ఒక అర్ధ ఒక భేదక పారగమ్య త్వచం లేదా అర్ధ పారగమ్య త్వచం ద్వారా మనకి ఏమవుతుందంటే నీరు అనేది ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి ప్రవహించే ప్రక్రియను ఏమంటారు మనకి, ద్రవాభిసరణ అంటారు. ఇది విసరణ, విసరణ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది, ఏ ఇందులో జరుగుతుంది, జీవ వ్యవస్థలో విసరణ అనేది జరగదు. ద్రవాభిసరణ ఎక్కడ జరుగుతుంది మనకి, జీవ వ్యవస్థలోనే మనకి ద్రవాభిసరణ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మనకి, జీవ వ్యవస్థలోనే ద్రవాభిసరణ జరుగుతుంది. విసరణ అనేది మనకి జీవ వ్యవస్థలో జరగదు. ఎందుకంటే మనకు అది ఒక పదార్థం అంటే ఒక అధిక గాఢత నుంచి తక్కువ గాఢతకి దిశారహితంగా చలించే ప్రక్రియ అనమాట విసరణ అంటే. అదే ద్రవాభిసరణ అంటే నీరు అనేది ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి ప్రవహించే ప్రక్రియ. అది ఎక్కడ జరుగుతుంది, నీరు అనేది మనకి జీవ వ్యవస్థలోనే జరుగుతుంది మనకు. అది అర్థమైంది కదమ్మా. అపోప్లాస్ట్ అంటే ఏంటి, సింప్లాస్ట్ అంటే ఏంటి, ఒక మొక్క దేహం, ఒక మొక్క
మొక్క దేహంలోని ప్రక్క ప్రక్క రణువులు అంటే ప్రక్క ప్రక్కల రణువులు ఎలా ఉంటే మనకి అవిచ్ఛిన్న కణకవచల వాటి యొక్క కణకవచలు ఎలా ఉంటే ప్రక్క ప్రక్కన కణ కనుక అంటే ప్రక్క ప్రక్కన ఆనుకున్న కణకవచలు అవి ఎలా ఉంటాయి కణకవచలు అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉంటాయి ఎలా ఉంటాయి మనకి అవిచ్ఛిన్నంగా ఏర్పడి ఉండే స్థితిని ఏమంటారు మనకి ఎపోప్లాస్ట్ అంటారు ఏమంటారు మనకి ఎపోప్లాస్ట్ అంటారు ఇది ఎలా జరుగుతుంది దీంట్లో నీటి చలనం అనేది మనకి ఎక్కడ జరుగుతుందంటే కణాంతర అవకాశాలు కణకవచాల మధ్య జరుగుతుంది ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది మనకి కణాంతర అవకాశాలు కణకవచాల ద్వారా మాత్రమే జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది మనకి ఇది ఎపోప్లాస్ట్ కణాంతర అవకాశాలు కణకవచాల ద్వారా మాత్రమే జరుగుతుంది అదే సింప్లాస్ట్ అంటే అంటే ఎక్కడ ఉంటుంది మనకి మొక్క దేహంలోని ప్రక్క ప్రక్క కణాలు ఎక్కడ జరుగుతుంది మనకి ఇది మొక్క దేహంలోని పక్క పక్క కణాలు అనేవి ఎలా ఉంటాయి అంటే మనకి కణద్రవ్య బంధాలచే అనుసంధానించబడతాయి ఏమంటే మనకి కణద్రవ్య బంధాలచే అనుసంధానించబడతాయి ఏమంటే మనకి ఇవి అనుసంధానించే ప్రక్రియను ఏమంటారు మనకి సింప్లాస్ట్ అంటారు ఇది ఎలా ఉంటుంది మనకంటే సింప్లాస్ట్ అనేది మనకి ఏంటంటే మనకి ఒక అంతర్జాల వ్యవస్థ ఏంటి మనకి అంటే అనుసంధానించబడి ఏర్పడిన ప్రోటోప్లాస్ట్ల అంతర్జాల వ్యవస్థ ఇదేంటి మనకి అనుసంధానించబడిన ప్రోటోప్లాస్ట్ల అంతర్జాల వ్యవస్థ ఏంటి సింప్లాస్ట్ అనేది వీటిలో ఎక్కడ దొరుకుతుంది మనకి దీనిలోని కణాల్లోని కణద్రవ్యం ద్వారా మాత్రమే ప్రయాణిస్తుంది ఏమవుతుంది మనకి నీరులో నీరు కణాల్లోని కణద్రవ్యం మాత్రమే ఇది మనకి ప్రయాణిస్తుంది అదే మనకు అది వచ్చేసరికి ఎపోప్లాస్ట్ వచ్చేసరికి ఎక్కడ జరుగుతుంది కణకవచాలు కణాంతర అవకాశాల మధ్య జరుగుతుంది ఏంటి మనకి కణకవచాలు కణాంతర అవకాశాల ద్వారా మనకి నీరు అనేది మనకి జరుగుతుంది నీటి చలనం అనేది జరుగుతుంది ఇందులో వచ్చేసరికి కణద్రవ్యం ద్వారా మాత్రమే నీరు అనేది మనకి ప్రయాణిస్తుంది అర్థమైంది కదమ్మా ఎపోప్లాస్ట్ ఇంప్లాస్ట్ మధ్య తేడా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బాష్పోత్సేకానికి బిందు స్రావానికి మధ్య భేదం ఏమిటి బాష్పోత్సేకం అంటే ఏమిటి ఇది ఎక్కడ ఉంటుంది మొక్కల వాయుగత భాగాల్లోని సజీవ కణజాలాల నుంచి ఏమవుతుంది నీరు ఆవిర్భావం ఎక్కడ ప్రయాణిస్తుంది వాతావరణంలోనికి మనకి కోల్పోయే జీవ భౌతిక ప్రక్రియ ఇది ఏం మనకి ఇది జీవ భౌతిక ప్రక్రియ అంటే బాష్పోత్సేకం అంటే ఏంటి మొక్కల వాయుగత భాగాల్లోని సజీవ కణజాలాల నుంచి ఎక్కడి నుంచి సజీవ కణజాలాల నుంచి నీరు అనేది మనకి ఆవిరి రూపంలో వాతావరణంలోనికి ఏమవుతుంది మనకి కోల్పోయే జీవ భౌతిక ప్రక్రియ ఇది అది బిందుస్రావం అంటే ఎక్కడ ఉంటుంది మనకి అనేక గుల్మైన గడ్డి జాతి మొక్కలు చెప్పాను కదా నేను మీకు గడ్డి జాతి మొక్కలు అంటే ఏంటి మనకి అవి ఆస్ట్రేసి ఫ్యామిలీ చూసుకుందాం మనం ఆస్ట్రేసి ఫ్యామిలీ వచ్చేసరికి గడ్డి జాతి మొక్కలు చామంతి ఇవి ఉంటాయి కదా గడ్డి జాతి మొక్కలు చామంతి గడ్డి చామంతి అన్నీ ఉంటాయి మన గుల్మ మొక్కలు అన్నమాట చిన్న చిన్నగా ఉండే మొక్క గుల్మాలకి మొక్కలకి పొదలకి కూడా మీకు తేడా చెప్పాను మొక్కలు అంటే పెద్ద పెద్ద ట్రీస్ ఇప్పుడు వేప ఇవన్నీ ఉంటాయి కదా తాడి బొరగస్ అజాడెక్ట ఇండిగా ఇవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద ట్రీస్ అదే మనకి పొదలు అంటే చెప్పాను కదా మీకు రేగి ఇవన్నీ ఉంటాయి కదా రేగి చెట్లు అని ఇవన్నీ పొదలు పొదల్లా ఉంటాయి కదా వాటిని ఏమంటారు మనకి ఇవి ఇవన్నీ కూడా పొదలు అదే గుల్మైత మొక్కలు అంటే ఏంటి చిన్న చిన్నగా మామూలు మొక్కలు అంటే టమాటా మొక్కలు అని ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కదా వాటికి మళ్ళీ ఇంకోటి వచ్చేసరికి క్యాప్సికమ్ ఇంకా ఆస్టేసి ఫ్యామిలీ వచ్చేసరికి ట్రైడాక్స్ ప్రొకమెన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటి ఇవన్నీ కూడా మనకి గడ్డి జాతి మొక్కలు అంటే ఆస్టేసి జాతి చెందిన మొక్కలు గడ్డి జాతి మొక్కలు ఉన్నాయి కదా ఇవి ఎక్కడ దొరుకుతుంది మనకి బిందు స్రావం అంటే అసలు ఏంటి అంటే అనేక గుల్మైత గడ్డి జాతి మొక్కల్లో పత్రాల ఈనెల వద్ద ఏంటి మనకి ఇది మొక్కల పత్రాల కొనల కొన ఈనెల వద్ద ఏమవుతుంది మనకి ప్రత్యేకంగా ఏమి ఏర్పరచుకుంటాయి మనకి సూక్ష్మ రంధ్రాల నుంచి ఎక్కడ ఏర్పడితే మనకి పత్రాలు ఈనెల దగ్గర నుంచి సూక్ష్మ రంధ్రాల నుంచి నీటి బిందువులు అనేవి ఎలా ఏర్పడితే మనకి ద్రవ రూపంలో అంటే నీటి బిందువులు ఏమంటారు మనకి ద్రవ రూపంలో అదే నీటి బిందువులు అనేవి సూక్ష్మ రంధ్రాల నుంచి ఏమవుతుంది మనకి ద్రవ రూపంలోకి వాతావరణంలోకి విడుదలయ్యే ప్రక్రియ ఇదేంటి మనకి ఇది వాతావరణంలోకి ఎక్కడ నుంచి విడుదలవుతాయి మనకి ఇవి బిందువులు అనేవి పత్రాల కొన ఈనెల దగ్గర నుంచి సూక్ష్మ రంధ్రాలను ఏర్పరచుకొని వాటి యొక్క నీటి బిందువులు అనేవి ఎలా ఉంటాయి మనకి ద్రవ రూపంలో ఎక్కడ కలిసిపోతే మనకి అన్నీ కూడా వాతావరణం విడుదలయ్యే ప్రక్రియను ఏమంటారు మనకి బిందు స్రావము అంటారు అదే బాష్పోత్సేక గురించి కూడా చెప్పాను మీకు అంటే వాతావరణం కోల్పోయే జీవ పంచి వాతావరణం కలవకు మనకి బాష్పోత్సేకం ఎందుకంటే అది నీరు అనేది ఆవిరి రూపంలోకి మారిపోతుంది అందుకే ఇది ఏమవుతుంది మనకి బాష్పోత్సేకంలో కలవ ఇది వాతావరణంలో కలవ మనకి అంటే వాటర్ అనేది ఏమైపోతుంది ఎవాపరేట్ అయిపోతుంది అదే మనకి బిందు స్రావంకి ఏంటి ఈ పత్రాలు ఈనెల నుంచి సూక్ష్మ రంధ్రాల ద్వారా ఏమవుతుంది మనకి ఇవి
నీటి బిందువులు అనేది ద్రవ రూపంలో చెంది వాతావరణంలోకి విడుదల అవుతుంది మనకి. అదే మనకి బాష్ప సేకరణలు వచ్చేసరికి ఏం మనకి నీట నీరు అనేది ఆవిరి రూపంలో మారిపోవడం వల్ల అవి వాతావరణంలో కలవవు. అందుకే వాటిని జీవ ప్రక్రియ అంటే మొక్కల సజీవ కణాల్లో నుంచి నీరు అనేది ఆవిరి రూపంలో ఏమవుతుందంటే వాతావరణంలోకి కోల్పోయే అంటే కోల్పోయే అంటే అర్థమవుతుంది కదా వాతావరణంలో కలవుతుంది. అందుకే కోల్పోయే జీవ భౌతిక ప్రక్రియ అని అంటాం మనం దీని గురించి. అర్థమైంది కదమ్మా. నేను చెప్పుకున్న 5 క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్. 6th క్వశ్చన్ వచ్చేసరికి నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్లో నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్లో అప్సెసిక్ పత్రాలు ఎలా మూసివేస్తాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్లో ఏబి అంటే మనకి అక్సెసిక్ ఆమ్లం. అప్సిసిక్ ఆమ్లం అంటే నీటి పత్రాంధ్రాలను ఎలా కలిగి మూసివేయడానికి పత్రాంధ్రాలు మూసివేతను ఎలా కలిగిస్తాయి మూసివేతను ఎలా కలిగిస్తాయి ఎలా కలిగిస్తాయి పత్రాంధ్రాలు మూసివేతను ఎలా కలిగిస్తాయి అంటే మనకి నీటి కొరత ఏర్పడిన సందర్భాల్లో అంటే మనకి నీటి కొరత ఏర్పడిన సందర్భాల్లో ఏమవుతుంది అప్సెసింగ్ ఆమ్లం అనేది రక్షక కణాల నుంచి కే ప్లస్ అయాలని ఏం చేస్తే మనకి బయటకు నెట్టివేయడం వల్ల ఏమవుతాయి అంటే మనకి రక్షక కణాలు ఉన్న కే ప్లస్ అయాలు ఉంటాయి కదమ్మా అవి ఏమవుతాయి మనకి బయటకు నెట్టివేయడం వల్ల ఏమవుతాయి అంటే పత్రాంధ్రాలు అనేవి మూసిపోతాయి. ఏం మనకి నీటి ఎద్దడి ఏర్పడిన సందర్భాల్లో ఆన్సర్ నోట్ చేసుకోండి. నీటి ఎద్దడి ఉన్న సందర్భాల్లో అప్సెసిక్ యాసిడ్ అప్సెసిక్ ఆమ్లం ఏమవుతుందంటే మనకి నీటి ఎద్దడి ఉన్న సందర్భాల్లో అప్సెసిక్ యాసిడ్ అనేది మనకి రక్షక కణాలలోని రక్షక కణాలలోని కే ప్లస్ అయాన్లను బయటకు నెట్టివేయడం వల్ల పదార్థాలు మూసుకుంటాయి. నీటి ఎద్దడి ఉన్న సందర్భాల్లో అప్సెసిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది మనకి రక్షక కణాలలో ఉన్న కే ప్లస్ అయాన్లు ఏమవుతుంది మనకి రక్షక కణాలలో ఉన్న కే ప్లస్ అయాన్లు అనేవి బయటకు నెట్టివేయడం వల్ల ఈ పత్రాంధ్రాలు ఏమైపోతాయి మనకి మూసుకుంటాయి. ఏమంటే మనకి పత్రాంధ్రాలు అనేవి మూసుకుపోతాయి అంటే నీటి ఎద్దడి అంటే నీరు అనేది మనకు సరిగ్గా లేనప్పుడు ఏమవుతాయి అంటే
రక్షకణాలు మనం గాడ్ సెల్స్ సబ్ సెల్స్ సెల్స్ గురించి కూడా చెప్పుకున్నాం మనం. గాడ్ సెల్స్ అంటే మనకి ఏమన్నవి లోపల ఉంటాయి కదా మనకి అవి గాడ్ సెల్స్. దాని చుట్టూ కవర్ చేసి ఏమంటే మనం ప్రొటెక్షన్ గా సబ్ సెల్స్ సెల్స్ అనేవి మనకి రెండు ఉంటాయి అని చెప్పాం. మనకి స్టొమాటోలో మనకి టూ మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పాను. టూ మెయిన్ కాంపోనెంట్స్ అంటే గాడ్ సెల్స్ అంటే సబ్ సెల్స్ సెల్స్ అనే మనకి టూ ఉంటాయి మనకి. ఆ రెండు కూడా మనకి దేని ప్రొటెక్షన్ గా ఉంటే మనకి గాడ్ సెల్స్ కి ప్రొటెక్షన్ ఉంటాయి. ఎలా ఉంటే మనకి గాడ్ సెల్స్ కి ప్రొటెక్షన్ కింద ఉంటాయి మనకి. అర్థమైంది కదమ్మా. అంటే ఇప్పుడు నీటి ఎద్దరు అంటే నీరు కొరతగా ఉన్నప్పుడు ఆ సందర్భాలు ఏమవుతుంది మనకి అప్సెసిక్ కామం అనేది మనకి రక్షకణాల్లో ఉన్న కేబ్లెస్ అయ్యాలను దాని ద్వారా ఏమవుతుంది మనకి బయటకు నెట్టి వేయడం వల్ల ఏమవుతుంది మనకి పత్రంధ్రాలు అనేవి మూసుకుంటాయి అనమాట. ఇందులో మనకి ఏమవుతుంది అంటే అప్సెసిక్ యాసిడ్ అనేది దీని యొక్క సహజ బాష్పోత్సేక నిరోధకం అనుకుంటాం కదా. దీన్ని ఏమంటారు మనకి అప్సెసిక్ యాసిడ్ ని ఏమంటారు మనకి సహజ బాష్పోత్సేక అప్సెసిక్ ఆమ్లం సహజ బాష్పోత్సేక నిరోధకం సహజ బాష్పోత్సేక నిరోధకం అని కూడా అంటారు. ఏమంటారు మనకి సహజ బాష్పోత్సేక నిరోధకం అంటారు. ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర అండర్లైన్ చేస్తున్నాం ఎలాగ ఏదైనా ఇంపార్టెంట్ వచ్చినప్పుడు మనకి అది ఏం చేసుకోవాలని మీరు అండర్లైన్ చేస్తున్నాం మీకు అప్పుడు గుర్తుగా ఉంటుంది. అప్సెసిక్ కామం అనేది ఏంటి మనకి సహజ బాష్పోత్సేక నిరోధకం అని కూడా అంటారు. ఏమంటారు మనకి సహజ బాష్పోత్సేక నిరోధకం అని కూడా అంటారు. అర్థమైంది కదా. నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్లో అప్సెసిక్ యాసిడ్ అనేది మనకి పత్రంధ్రాలు ఎలా మూసేస్తాయి అంటే మనకి నీటి ఎద్దడి ఉన్న సందర్భాల్లో అప్సెసిక్ యాసిడ్ అనేది మనకి రక్షకణాల్లోని కేబ్లెస్ అయ్యాలనేవి బయటికి నెట్టివేయడం వల్ల పత్రంధ్రాలు మూసుకుంటాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అప్సెసిక్ ఆమ్లం అనేది ఒక సహజ బాష్పోత్సేక నిరోధకం అని కూడా అంటారు. ఏమంటారు మనకి అప్సెసిక్ ఆమ్లం అనేది ఒక సహజ బాష్పోత్సేక నిరోధకం అని కూడా అనొచ్చు మనం. అర్థమైంది కదమ్మా. సిక్స్ టూ మార్క్స్ కోసం చూసుకుని లెసన్ వచ్చి ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టూ మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనం థర్డ్ చాప్టర్ మనం ఫస్ట్ చాప్టర్ గురించి కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ చాప్టర్లో వచ్చేసరికి మనం ఎన్ని క్వశ్చన్ చూసుకున్నాం నీటి సేకరణ గురించి బాష్పశేకం గురించి పత్రంధ్రాలు ఎలా మూసుకుంటే ఎలా తోచు అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి మనం దేని గురించి చెప్పుకున్నామంటే టూ మార్క్స్ క్వశ్చన్స్. మనం టూ మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని డిస్కస్ చేసుకున్న లెసన్ నుంచి మనం సిక్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. అర్థమైంది కదమ్మా. అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా చదువుకుని త్వరగా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ చాప్టర్ వచ్చేసరికి థర్డ్ చాప్టర్. థర్డ్ చాప్టర్ అంటే మనకి ఎంజైమ్స్ ఫస్ట్ ఇయర్లో థర్డ్ చాప్టర్ ఎంజైమ్స్ చాప్టర్ మనకి. ఇందులో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టూ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ టూ మార్క్స్ క్వశ్చన్స్ గురించి మీకు డిస్కస్ చేస్తాను. అర్థమైందమ్మా. అసలు ఎంజైమ్స్ అంటే ఏమిటి, ఎంజైమ్స్లో ఏమి ఎన్నుంటే మనకి ఎంజైమ్లు అనేవి అసలు దాని యొక్క ఇంట్రడక్షన్ గురించి చూసుకున్నాం. ఎంజైమ్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి ఎంజైమ్లు అనేవి సాధారణంగా ప్రోటీన్ లిపిడ్ కాదు. ఎంజైమ్స్ అనేవి సాధారణంగా ప్రోటీన్ లిపిడ్ కాదు. ఎంజైమ్స్ అనేవి సాధారణంగా ఏమి మనకి ప్రోటీన్ నిర్మితాలు. ఇందులో మనకి ఎంజైమ్స్ అనే మనకి ప్రోటీన్ల మాదిరిగానే ఇందులో మనకి ఏమవుతాయి అంటే ఎంజైమ్లు ఎలా ఉంటే మనకి ప్రోటీన్ల మాదిరిగానే ప్రాథమిక మరియు ద్వితీయ తృతీయ నిర్మాణాలు కలిగి ఉంటాయి. ఎలా ఉంటే మనకి ప్రోటీన్ల మాదిరిగానే ప్రాథమిక ద్వితీయ తృతీయ నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఎలా ఉంటే మనకి ప్రాథమిక ద్వితీయ తృతీయ నిర్మాణాలను కలిగి ఉంటాయి మనకి. ప్రాథమిక ద్వితీయ ఎంజైమ్స్
प्रोटीन मन के निर्माण कल मन की प्राथमिक द्वितीय तृतीय निर्माण कल इंदो वर की 23 एस आरएनए राइबोसोम रका चंद्रक आम्ला एंजाइम क्या मन की 23 एस आरएनए निर्माण अंत मन की एंजाइम्स राइबोसोम दे साधारण प्रोटीन निर्मित इंदो मन की प्रोटीन मादरी प्राथमिक द्वितीय तृतीय निर्माण मूड रकल कल इंदो मन की 23 एस आरएनए अने मन की ए रका चंदे मन की राइबोसोम रका चंदना मन की केंद्र आम्ला मन की इंदो केंद्र आम्ला पनचे राइबोसोम केंद्र आम्ला इधर की मन की एंजाइम्स उष्णोग्रता मन की वाट उष्णोग्रता अने पीहे वाटे अंश प्रोटीन निर्मित तृतीय निर्माणा कल एंजाइम्स क्रियाशीलता मन की नियंत्रण की पीहे अने उष्णोग्रता पीहे अने की प्राथमिक द्वितीय तृतीय अंशाल मूडू मन की एम चेर्माणा मारपे एंजाइम क्रियाशील नियंत्रण की उष्णोग्रता पीहे अने मन की एंजाइम्स उपयोगपड़ी अर्थम कदम्मा असल एंजाइम असल नामकरण से एंजाइम्स असल एंजाइम प्रोटीन भागन उठाई कदा प्रोटीन भागा मन की अपो एंजाइम अटर अदे प्रोटीन इतर भागा मन की सहकार एंजाइम प्रोटीन भागा एंजाइम प्रोटीन भागा प्रोटोन भागा मन की अपो एंजाइम अटर प्रोटीन भागा अपो एंजाइम अटर एंजाइम लो प्रोटीन इतर भागा प्रोटीन इतर भागा सहकार एंजाइम प्रोटीन भागा अदे प्रोटीन यात्र भागा मन की सहकारक एंजाइम प्रोटीन भागा एंजाइम अदे प्रोटीन यात्र भागा मन की सहकारक अंटर अंटे इधे मन की एंजाइम चर्य अंटे चर्य रका आदर्श पदार्थ लेदा पेर चवर पेज अंटर मन की एंजाइम इंट्रोडक्शन चूस्त मरोकसारी मल्ली एंजाइम्स अने मन की साधारण प्रोटीन निर्मित प्राथमिक द्वितीय तृतीय निर्माण इवे रका चंद्र मन की 23 एस आरएनए रका चंद्र राइबोसोम रका चंद्रवी केंद्र आम्ला पनचे मन की एंजाइम्स पनचे एंजाइम प्रोटीन भागा मन एपो एंजाइम अटर अदे प्रोटीन इतर भागा मन की एंजाइम प्रोटीन इतर भागा सहकार अटर नेक्स्ट क्वेश्चन वेसर की मन की फोर मार्क्स क्वेश्चन चूसम इंदो एंजाइम्स वेसर की फोर मार्क्स क्वेश्चन गुरी डिस्कस असल एंजाइम निरोधकाल गुरी क्लुप्त रायें एंजाइम
వెరీ వెరీ ఇంపార్టెంట్ హోమ్వర్క్ క్వశ్చన్. ఎంజైమ్ నిరోధకాల గురించి క్లుప్తంగా రాయండి. అసలు ఎంజైమ్ నిరోధకాల గురించి అంటే ఇందులో మనకి అసలు ఎంజైమ్ నిరోధకత అంటే ఏంటి అంటే ఒక విశిష్ట రసాయన బంధితంతో కావడం వల్ల, అంటే ఒక విశిష్ట రసాయనం అనేది బంధితం కావడం వల్ల ఎంజైమ్లో ఉన్న క్రియాశీలత ఆగిపోయే ప్రక్రియను ఏమంటారు మనకి ఎంజైమ్ నిరోధకత. అంటే ఒక విశిష్ట రసాయనం అనేది ఒక విశిష్ట అసలు ఎంజైమ్ నిరోధకం అంటే ఏంటి ఒక విశిష్ట ఒక విశిష్ట రసాయనం అనేది బంధితం కావడం వల్ల ఒక విశిష్ట రసాయనం బంధితం కావడం వల్ల ఏమవుతుంది మనకి ఎంజైమ్ నిరోధకత. అంటే దాని యొక్క ఎంజైమ్ యొక్క బంధితం అవడం వల్ల ఏమవుతుంది దాని యొక్క ఎంజైమ్ క్రియాశీలత అనేది ఏమవుతుంది బంధితం కావడం వల్ల ఎంజైమ్ క్రియాశీలత శీలత అనేది ఏమవుతుంది మనకి ఆగిపోతుంది. ఆ ప్రక్రియను ఏమంటారు ఆగిపోయే ప్రక్రియనే ఆగిపోయే ప్రక్రియని ఎంజైమ్ నిరోధకత అంటారు. ఎంజైమ్ నిరోధకత అంటారు అంటే ఒక విశిష్ట రసాయనం అనేది మనకి బంధితం కావడం వల్ల దాని యొక్క ఎంజైమ్ క్రియాశీలత ఏమైపోతుంది మనకి బంధితం అయిపోతుంది కదా. బంధితం వల్ల ఏమవుతుంది ఆ క్రియాశీలత అనేది ఆగిపోతుంది. ఆగిపోయే ప్రక్రియను ఏమంటారు మనకి ఎంజైమ్ నిరోధకత అంటారు. ఇందులో మనకి ఎంజైమ్ నిరోధకత అనేది ప్రధానంగా మనకి మూడు రకాలు. ఏం మనకి ఎంజైమ్ నిరోధకత అనేది ప్రధానంగా మూడు రకాలు. మూడు రకాలు మనకి ఎంజైమ్ నిరోధకత ఎన్ని రకాలు మనకి మూడు రకాలు. పోటీ పడే నిరోధకత ఫస్ట్ వన్, పోటీ పడే నిరోధకత సెకండ్ వన్ వచ్చేసరికి పోటీ పడని నిరోధకత థర్డ్ వన్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ నిరోధకత మనకి ఎంజైమ్ నిరోధకత అనేది ప్రధానంగా ఎన్ని రకాలు మనకి మూడు రకాలు. ఒకటి వచ్చేసరికి పోటీ పడే నిరోధకత, సెకండ్ వన్ వచ్చేసరికి పోటీ పడే నిరోధకత, థర్డ్ వన్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ నిరోధకత. పోటీ పడే నిరోధకత ఏంటంటి ఒక రసాయన అధస్థ పదార్థంతో నిర్మితమై నిర్మాణాత్మకంగా చర్య జరిపి దాని యొక్క పోలిక అనేది ఏమవుతుంది ఎంజైమ్లను అధస్థ పదార్థం ఏమైపోతుంది బంధిత స్థానం కొరకు ఏమవుతుంది మనకి పోటీ పడుతుంది. దీనివల్ల ఏమైపోతుంది అధస్థ పదార్థం అనేది బంధితం జరిగి చర్య అనేది ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఏమవుతుంది మనకి ఒక రసాయన అధస్థ పదార్థంతో నిర్మాణాత్మకంగా దగ్గర పోలిక కలిగి ఎంజైమ్లను అధస్థ పదార్థం అనేది ఏమైపోతుంది మనకి బంధితం అవుతుంది అనమాట. బంధితం అవడం వల్ల బంధిత స్థానం కొరకు పోటీ పడేదానికి పోటీ పడుతుంది. పోటీ పడడం వల్ల ఏమైపోతుంది దీని అధస్థ పదార్థం అనేది ఏమైపోతుంది ఎంజైమ్లో ఉన్న చర్య అనేది ఏమైపోతుంది మనకి బంధితం అవడం వల్ల చర్య అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం సక్సినేట్. ఏం మనకి ఎంజైమ్ పోటీ పడే నిరోధక ఎగ్జాంపుల్ ఏం మనకి సక్సినేట్. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం సక్సినేట్.
పోల్ట్రీ పడేది రాదు కదా. ఎగ్జాంపుల్ ఏంటి మనకి సక్సినేట్ అన్నమాట. సక్సినేట్ అంటే ఏంటి మనకి అదస్థ పదార్థం. సక్సినేట్ అనేది ఏంటి మనకి అదస్థ పదార్థం. మెల్నేట్, మెల్నేట్ అనేది ఏంటి మనకి సక్సినేట్ అనేది మనకి అదస్థ పదార్థం. మెల్నేట్ మెల్లేట్ అనేది ఏం మనకి ఇందులో అంటే ఒక అదస్థ పదార్థం అనేది మనకి ఏమైపోతుందంటే రసాయన అదస్థ పదార్థంతో నిర్మాణాత్మకంగా దగ్గర పోలిక కలగడం వల్ల ఎంజైమ్ ఉన్న పదార్థం అనేది బంధితం కావడం వల్ల దాని యొక్క చర్య అనేది ఆయన విధానం ఏమంటారంటే పోటీ పడే నిరోధకత, ఎంజైమ్ నిరోధకత అంటారు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి సక్సినేట్ మెల్లేట్. అంటే సక్సినేట్ అంటే నిర్మాణంలో ఉన్న సక్సినేట్ అదే మనకి సక్సినేట్ అనేది అదస్థ పదార్థం. అదే మెల్లేట్ అనేది ఏంటి మనకి మెల్లేట్ అనేది ఒక నిరోధకం అన్నమాట. ఏంటి మనకి మెల్లేట్ అనేది ఏంటి మనకి ఒక నిరోధకం. మెల్లేట్ అనేది ఏంటి మనకి నిరోధకం అన్నమాట. అయితే దీన్ని ఏమంటారు మనకి సక్సినిక్ డిహైడ్రోజనాల చర్య అనేది ఏమైపోతుంది మనకి సక్సినిక్ డిహైడ్రోజనాల వల్ల సక్సినిక్ డిహైడ్రోజనేజ్ వల్ల చర్య అనేది మనకి సక్సినిక్ డిహైడ్రోజనాల చర్య అనేది ఏమైపోతుంది అంటే మనకి నిరోధించబడుతుంది. ఏమవుతుంది సక్సినిక్ డిహైడ్రోజనాల చర్య అనేది ఏమైపోతుంది మనకి నిరోధించబడుతుంది. అంటే పోటీ పడే నిరోధకత గురించి చెప్పుకున్నాం. అంటే పోటీ పడే నిరోధకం అంటే ఒక రసాయనం వల్ల ఏమైపోతుంది, ఒక రసాయన అదాస్థ పదార్థంతో నిర్మాణాత్మకంగా ఏమైపోతుంది మనకి అది దగ్గర పోలిక కలిగి ఉండడం వల్ల ఆ బంధితం వల్ల ఏమైపోతుంది మనకి ఎంజైమ్లోని అదాస్థ పదార్థం అనేది దేని కొరకు పోటీ పడుతుంది, దాని యొక్క బంధి స్థానం కొరకు పోటీ పడుతుంది. పడడం వల్ల ఇది అందులో ఉన్న అదాస్థ పదార్థం అనేది ఏమైపోతుందంటే బంధితం అవడం వల్ల చర్య అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం దీనికి సక్సినేట్, సక్సినేట్ మెల్లేట్. అంటే సక్సినేట్ మెల్లేట్ అనేది ఏంటి మనకి సక్సినేట్ అదస్థ పదార్థం, మెల్లేట్ అనేది ఏంటి మనకి నిరోధకం. దీంట్లో మనకి ఈ సక్సినిక్ డిహైడ్రోజనేజ్ వల్ల ఏమైపోతుంది అంటే చర్య అనేది ఆటోమేటిక్గా మనకి ఏమైపోతుంది, చర్య అనేది నిరోధించబడుతుంది. ఏమవుతుంది మనకి చర్య అనేది నిరోధించబడుతుంది మనకి. నెక్స్ట్ టూ టైప్స్ ఉన్నాయి మనకి. ఏమవుతుంది మనకి పోటీ పడని నిరోధకత, ఫీడ్బ్యాక్ నిరోధకత. ఈ రెండింటి గురించి నెక్స్ట్ డే మనం డిస్కస్ చేసుకుందాం.